గీముచ్చేదే ప్రజలకు చెప్పురా. ఏమన్నాడు, డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తా అన్నాడు. కానీ ఆయన 9 దాకా ఆగే ఒప్పుకు లేకుండే. 9 సోనియా గాంధీ జన్మదినం, ఆ రోజు నేను పదవి ప్రమాణ స్వీకారం చేస్తా, ఆనాడు మొదటి సంతకం 2 రుణ మాఫీ మీద పెట్టా అన్నాడు. అది కాంగ్రెస్ పార్టీ ఓడిగుంజుకపోతాడని భయమైనట్టుంది. 9 బదులు 7 ప్రమాణ స్వీకారం చేసిండు. గద్దెనెక్కేది మాత్రం 2 ముంగటికి వచ్చిండు. 100 అమలు చేస్తా అన్న హామీలు, 9 నాడే రుణమాఫీ చేస్తా అన్న హామీ మాత్రం అటకెక్కిచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది. మరి ఈ విషయం ఇవాళ మనం ప్రజల్లో తీసుకుపోవాలన్నా వద్దా? ఈ రుణమాఫీ చేస్తానని మోసం చేసిన కాంగ్రెస్ కు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పే విధంగా ప్రజలకు చెప్పాలి. 2 బోనస్ మీరు చూడండి, అది కూడా అప్పుడు ఏం చెప్పిండ్రు బోనస్ గురించి. రెడీయా, పండిస్తున్న పంట వరి ధాన్యం ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200 కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఓట్లు కొనే బాధ్యత. ఇప్పుడు 2500 వడ్లకు ఇవ్వాలన్నా వద్దా? అప్పుడు ఏమన్నారు, వానకాలం ఎలక్షన్ అయింది, అప్పుడు వడ్లు అమ్ముకోకుండా ఆపుండ్రి, ఇక మేము వస్తున్నాం రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొట్టమన్నారు. వానకాలం వడ్లు అయితే కొనలే. మరి ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి, మక్కలు వచ్చినాయి. నువ్వు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు ఊర్లల్లా కళ్ళాల కాడ మనం ముచ్చట గట్టిగా రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంది. మనం కళ్ళాల కాడ పంచాయతీ పెట్టాలి. ఇవాళ వడ్లకు 2500 రూపాయలు ఇచ్చి కొన్నాకనే ఈ కాంగ్రెస్ పార్టీ వాడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలి. జరవ నాగవట్రాబాయ్ వన్నాడు తీసుకుపోయి ఛాయ్ తాగి ఏ ఆదురాబాయ్. అయితే నీళ్ళు ఇస్తాడరా బాయ్, నువ్వు నువ్వు అటర్రా, నేను ఇటు తెచ్చా. ఆదురాబాయ్ నీ దయరాబాయ్, సరే నీళ్ళు ఇవ్వని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా, ఓకే రైట్. అయితే వాడిని వేసుకపోరా బయట. అయితే ఆయన తప్పేమంటలేడు కానీ ఆవేశం. అయితే ఇవాళ 2500 వడ్లకు బోనస్ ఇవ్వకపోతే రైతులు ఎట్లా ఓటేస్తారు? రేవంత్ రెడ్డి ఏమంటుండే అసెంబ్లీలో మొన్న, నా 100 పాలనకు ఈ పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం అంటున్నాడు. రేపు ఏమంటాడు, నేను 200,000 రుణమాఫీ ఎగగొట్టినా, 500 బోనస్ ఇవ్వకపోయినా, 4000 పెన్షన్ ఎగబెట్టినా, ఆడ మహిళలకు 2500 ఎగబెట్టినా, తులం బంగారం ఎగబెట్టినా, నాకు ఓటేసింది నేను ఇయ్యపో అన్నాడు. అమ్మ రేపు రేపు ఏమన్నారు, రేపు పల్లా రాజేశ్వరరెడ్డి గారు నేను అసెంబ్లీలో బల్ల గుద్ది బిడ్డా 200,000 రుణమాఫీ ఎందుకు చెయ్యమని మేము అడగాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాలి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. లేకపోతే ఏమంటాడు, నా 100 పాలనకు రెఫరెండం అంటే నువ్వు 100 ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా ఇవాళ మాకు ఓట్లు వేసిందని చెప్పి అనేటువంటి ప్రమాదం ఉంటుంది. మహిళలు ఇంకోటి చూపి బాబు, ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అన్నాడు. ఆ రోజు దురదృష్టం, నేను దయాకరణ దగ్గర పాలకుర్తి కాన్ఫరెన్స్ లో అనౌన్స్ చేసిన, ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చింది, ఇక రేపు సెలవు ఉన్నది, ఎల్లుండో సోమవారం నాడు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయి, రైతు బంధు పైసలు పడతాయి అని చెప్పిన. నేను చెప్పగానే వీళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిండ్రు, రైతు బంధు పైసలు పడితే బీఆర్ఎస్ పార్టీకి మంచిగా ఓట్లు పడతాయేమో అని ఆ పైసలు పడకుండా పోయి ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి రైతులకు డబ్బులు పడకుండా చేసిండ్రు. ఉపన్యాసాలు ఏం చెప్పిండ్రు, ఏగో ఇప్పుడైతే 10,000 మేము వచ్చినాకైతే 15,000 రూపాయలు రైతు బంధు వస్తాయి అన్నారు. రాగానే 15,000 ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమయ్యా, 15,000 లేవు 10,000 లేవు. అప్పుడు మనం రెడీ చేసిన పైసలు, బ్యాంకులలో వేయడానికి సిద్ధం చేసిన పైసలు ఇలా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి వాళ్ళ జేబులు నింపిండ్రు. రైతుల నోర్లు కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇప్పటికీ కూడా పూర్తిగా రైతు బంధు వల్లే
ఈ రోజు కూడా రైతులు ఇంకా ఎదురు చూసే పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా ఇలా 15,000 రైతు బంధు విషయంలో ప్రజల్ని మోసం చేసింది. ప్రజల్లో చర్చ పెట్టండి. 15,000 రైతు బంధు పడ్డ రైతులందరూ కాంగ్రెస్ పార్టీ ఓటేయండి, పడనోళ్ళందరూ కారుకు కేసీఆర్కు ఓటేయమని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనవడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్. నువ్వు వచ్చి వస్తాడా బిడ్డ? ఇక మనమడు వచ్చి కాళ్ళు వస్తాడు. ఇప్పుడు ఎవడు వస్తారే ఈ రాష్ట్రంలో? 42,80,000 మంది అవ్వా తాతలకు ఆసరా పెన్షన్ వస్తుంది. ఇవాళ నువ్వు పెన్షన్ ఇవ్వలే మనమడు వస్తలే, నువ్వు వచ్చి వస్తుగా. మరి ఇన్నిగో ఇట్లాంటి మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి దొడ్డిదారులు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పిండు? వచ్చే నెల డిసెంబర్లో 4,000 పెన్షన్ అన్నాడు. వచ్చిందా 4,000 వాళ్ళకన్నా? ఇప్పుడు 4 నెలలు అయింది. 4 నెలలు అంటే 4×8,000. ఈ రాష్ట్రంలో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు 42,80,000 మందికి ఒక్కొక్కరికి 8,000 రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది. పడ్డట కాదా? నెలకు 2,000 అంటే 4×8,000. కాంగ్రెస్ వాళ్ళు నిజంగా ఇచ్చిన మాట మీద నిలబడి ఆ 8,000 రూపాయలు అవ్వా తాతలకు ఇచ్చినాకనే ఈసారి ఓటు అడిగే హక్కు మీకు ఉంటుంది. ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఇంకా బాధ కలిగేది ఏంటంటే, ఇండ్ల మధ్యలో జనవరి నెల మొత్తం పింఛనే ఎగ్గొట్టేసి ఆ ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టేసి మధ్యలో ఒక నెల 2,000 ఆయనతో పోయింది.